అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఎన్నెన్నో ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి. అందులోనే ఒకటి కుంటాల జలపాతం. 45 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న ముగ్ధ మనోహర సుందర దృశ్యం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన కుంటాల జలపాతంపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. తెలంగాణ జలకళకు ప్రకృతి సౌందర్యానికి పేరొందిన కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉంది. 44వ నెంబరు జాతీయ రహదారి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఏర్పడింది. శకుంతల దుష్యంతుడి విహార కేంద్రంగా ఉండేదని స్థానికులు చెబుతూ ఉంటారు. అందుకే దీన్ని ముందుగా శకుంతల జలపాతంగా పిలిచేవారని కథ ప్రచారంలో ఉంది. కుంటాల జలపాతం చూడాలంటే 408 మెట్లు దిగాలి. దాదాపు 45 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతోంది. ముగ్ధ మనోహరమైన ఈ దృశ్యాలను చూసేందుకు పర్యావరణ ప్రేమికులతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతం అందాలను మొబైల్ ఫోన్ కెమెరాల్లో బంధిస్తూ ఆహ్లాదం గడుపుతున్నారు. వారాంతపు సెలవుల్లో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య అధికంగా ఉండడంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. కుంటాల పర్యటన మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం అంటూ ఇక్కడికి వచ్చే పర్యాటకులు చెబుతున్నారు. లాక్డౌన్లో ఇంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాము. ఐ మీన్ ఐటీ ఎంప్లాయీ, సో ఐ జస్ట్ వాంట్ అ బ్రేక్. నేను ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చాను. వర్షం పడి ఉండింది జస్ట్ లాస్ట్ 1 వీక్ వరకు. చాలా గ్రీనరీ ఉండింది, చాలా చాలా బాగుండింది వ్యూ. సో ఈ వ్యూస్ కోసం వచ్చాము. ఇట్స్ రియలీ గుడ్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. మేము చాలా రోజుల తర్వాత బయటికి వద్దాం అనుకున్నాం, సో మేము కుంతల ఫాల్స్ ని చూస్ చేసుకున్నాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వ్యూ మస్తు అంటే చాలా చాలా బాగుంది. ఇంకా చూడండి, పైనుంచి వస్తుంటే వాటర్ ని చూస్తుంటే చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. అందరినీ చూస్తుంటే సంతోషకరంగా ఇంకా పీస్ ఆఫ్ మైండ్ పీస్ దొరుకుతుంది. కరోనా భయం ని వదిలిపెట్టి జనాలని కలిసి మంచిగా కలిసిమెలిసి అన్నదమ్ములతో చెల్లతో మంచిగా ఉండాలని ఆస్వాదించాలంటే ఇక్కడికి వస్తే చాలా అద్భుతంగా చూడొచ్చు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతం చాలా అందమైన ప్రదేశం. అడవి ప్రాంతాలతో ఎంతో కలకలాడుతూ ఉంటుంది. ఇక్కడ కొంచెం స్ట్రెస్ ఉండే, అంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన, ఇక్కడికి వచ్చినంత మంచిగా అయిపోయింది అంత అయితే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.